హాయ్ ఫ్రెండ్స్ మనం అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో భాగంగా ఇప్పుడు వారు చాలా వీడియోలు చేశాము మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే మన లండన్లో అంబేద్కర్ గారి విద్యా విధానం ఏ విధంగా జరిగింది అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం అంబేద్కర్ లండన్లో అంటే లండన్లో అంటే దాని మీనింగ్ ఏంటంటే లండన్ యూనివర్సిటీ క్లేర్ మార్కెట్ లండన్ డబ్ల్యూసి అక్కడ ఆ ప్రదేశంలో ఆ యూనివర్సిటీలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చదివాడు బ్రిటిష్ మ్యూజియంలోని గ్రంథాలే కాక ఇండియా ఆఫీస్ గ్రంథాలయం అంటే ఇండియన్ ఆఫీస్ లైబ్రరీ అంటారు లండన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం లండన్ యూనివర్సిటీ లైబ్రరీ నగర గ్రంథాలయం సిటీ లైబ్రరీ అన్నీ తిరిగేశాడు బ్రిటిష్ మ్యూజియం మొదట తెరవగానే ప్రవేశించే వ్యక్తి ఆయనే మరి బ్రిటిష్ మ్యూజియంకి ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఈ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివిన వారు ప్రపంచం మొత్తం మీదనే చాలా తక్కువ ఆ కొద్ది మందిలో అంబేద్కర్ ఒకడు మరొకరు కార్ల్ మార్క్స్ మళ్ళీ సాయంత్రం మూసివేసే సమయానికి అక్కడ ఉండే ఆఖరి వ్యక్తి కూడా అంబేద్కర్ గారే పగలంతా ఎన్నో పుస్తకాలు చదివి నోట్స్ రాసుకునేవాడు అక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాయామం కోసం ఒక అరగంట పాటు నడక సాగించి భోజనం తర్వాత మళ్ళీ చదువు మొదలుపెట్టి తెల్లవారే వరకు అలా చదువుతూనే ఉండేవారు అంబేద్కర్ తిండికి చాలా తక్కువ ఖర్చు పెట్టేవారు ఆయన చెల్లించే డబ్బుకు ఇంటి గలామే మరింత తక్కువ తిండి పెడుతుండేది అంబేద్కర్కు ఆ ఆహారం సరిపోయేది కాదు తరచు రాత్రుల్లో ఆకలి వేసేది ఒక స్నేహితుడు అప్పడాలు తెచ్చిపెట్టాడు నాలుగు అప్పడాలు వేయించుకొని ఒక కప్పు టీతో ఆకలిని చల్లార్చి అంబేద్కర్ మళ్ళీ చదువు మొదలుపెట్టేవాడు అతని సహాధ్యాయి అపనోద్కర్ రాత్రి ఎప్పుడు మెలకు వచ్చి చూసినా అంబేద్కర్ చదువుతూ కనిపించేవాడని చెబుతూ ఉండేవాడంట విశ్రాంతి తీసుకోమని కోరితే నాకున్న సమయము దారిద్ర్యము నన్ను విశ్రాంతి తీసుకొనియవు అని చెప్పేవాడు అంబేద్కర్ సాధ్యమన్నంత త్వరలో ఆ చదువు ముగించడమే ఆయన ధ్యేయం న్యాయశాస్త్రం ఒకటే కాకుండా అర్థశాస్త్రంలో ఎంఎస్సి డాక్టరేట్ పట్టాల కోసం కూడా ఆయన చదివాడు రెండేళ్ల వ్యవధిలో మూడు పట్టాలు సాధించాడు మానవీయ సాంఘిక శాస్త్రాలు మాత్రమే కాక మరాఠీ సాహిత్యం నాటకాలు కూడా ఆయన ఎక్కువే చదివాడు కొన్ని పుస్తకాలు బొంబాయి నుండి లండన్ తెప్పించుకున్నాడు వాటి గురించి మిత్రులకు రాస్తూ ఆ పుస్తకం పాత పుస్తకాలమే ఫలానా దుకాణంలో ఫలానా చోట ఉంది అనే గుర్తులు ఇచ్చేవాడు పుస్తకాల గురించి ఆయనకున్న శ్రద్ధ ఆసక్తి ఎలాంటిది ప్రపంచ మేధావులలో చాలామంది దారిద్ర్యం నుండి విజ్ఞాన ఆసక్తితో పైకి వచ్చిన వారే అంబేద్కర్ దుస్తులకు ఆహారానికి రాకపోకలకు అన్నిటికీ ఖర్చులు తగ్గి తగ్గించి అదంతా పుస్తకాలకే పెట్టేవాడు అది అవసరమైతేనే విందులు వినోదాలు విహారాలు ఆయన ఎరుగడు కఠోరమైన పరిశ్రమ నిరంతర పఠన వ్యాసంగం అచంచలమైన దీక్ష ఆయనను ప్రపంచంలోనే మేధావి వర్గంలో ప్రథమ శ్రేణిలో నిలబెట్టాయి అధ్యయనంలో పడి ఆయన తన లక్ష్యాన్ని మర్చిపోలేదు అప్పుడప్పుడు విఠల్బాయ్ పటేల్ మాంటేయింగ్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇండియాలను కలుసుకొని దళిత జాతుల సమస్యలు చర్చిస్తూ ఉండేవాడు భారతదేశ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సలహాలనిస్తుండేవాడు ఇదే సమయంలో భారతదేశంలో తిలక్ మరణించాడు గాంధీ స్థానం కాంగ్రెస్లో బలపడుతుంది తిలక్ స్వరాజ్య నిధిని సేకరించేటప్పుడు అంటరానితనం రూపుమాపడమే తన ముఖ్యోద్దేశంగా పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత కాలంలో ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆ సమస్య కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు అదైనా ఎంతవరకు సద్వినియోగం అయిందో తెలియదు అంటరానితనం హిందూ సమాజానికి సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని హిందూ మహాసభకు వదిలిపెట్టారు స్వదేశానికి అంబేద్కర్ తరచూ రాసే ఉత్తరాలలో మూక్ నాయక్ పత్రికను గురించి శ్రద్ధ వహించాలని రాసేవాడు భారతదేశంలోనే దళిత జాతులలో ఐక్యమత్యం ఉండాలని వారు తమలోని చిన్న చిన్న కుల భేదాలను విస్మరించి ఒక్క జాతిగా రూపొందాలని కోరేవాడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లండన్ విశ్వవిద్యాలయానికి ప్రావిన్షియల్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫినాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎంఎస్సి పట్టా పొందారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్లో డిఎస్సి పట్టా కోసం మరొక వ్యాసం సమర్పించారు ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ దాని పేరు ఈ సమయంలోనే న్యాయశాస్త్ర చదువు కూడా పూర్తి చేశాడు అంబేద్కర్ ఇవి కాక జర్మనీలోని బోన్ బిఓఎన్ఎన్ బోన్ యూనివర్సిటీలో కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ అనుకోని విధంగా ఆయన లండన్ తిరిగి రావాల్సి వచ్చింది ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అనే వ్యాసంలోని కొన్ని భాగాలు పరీక్షాధికారులకు నచ్చనందున విష నిర్ణయానికి అంటే కన్క్లూజన్కి భంగం రాని విధంగా దాన్ని సవరించాలని వారు అంబేద్కర్ను కోరారు అంబేద్కర్ వెల్లబుచ్చే తీవ్రమైన ఆలోచనాత్మకమైన భావాలు కొందరికి నచ్చకపోవడం అనేది కొత్త విషయం కాదు ఇదివరకు ఆయన చేసిన ఉపన్యాసాల విషయంలోనూ చదివిన సెమినార్ పేపర్ల మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి ఆయనను భారత విప్లవకారునిగా సందేహించిన ఘట్టాలు కూడా ఉన్నాయి అయితే లండన్లో ఇంకా ఉండడానికి తగినంత ధనం లేనందువల్ల పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఆ వ్యాసాన్ని కొంత మార్చి రాసి పంపాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే ఆయనకు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది ఈ గ్రంథం లండన్లోనే అచ్చయింది దీన్ని అంబేద్కర్ తనకు జ్ఞాననేత్రాన్ని తెరిపించి విద్యా అవకాశాలు కలిగించిన తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు రాంజీ ఆశలు ఆశయాలకు రూపకల్పన ఆయన అంబేద్కర్ తండ్రి రుణం ఇలా తీర్చుకున్నాడు ఇలాంటి తనియుల వల్లనే జాతి భవిష్యత్తు పురోగమిస్తుంది లండన్లోనే ఆయన న్యాయశాస్త్రంలో పట్ట అంటే బార్ ఎట్లా పొందాడు నిమ్న జాతులలో తొలి బారిస్టర్ ఈయనే నిమ్న జాతులలో తొలి బారిస్టర్ అంబేద్కర్ గారే అంబేద్కర్ పరిశోధన వ్యాసాలలోను వ్యాసాలలోని పటిమ నైపుణ్యం ఆలోచన విధానం ప్రాశ్చ పాశ్చాత్య పండితుల ప్రశంసలు అందుకున్నాయి అమెరికాలో పిహెచ్డి కొలంబియాలో లండన్లో ఎంఎస్సి డిఎస్సి బార్ ఎట్లాలు పట్టాలు జర్మన్లోని బోన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం ఇవన్నీ గర్భదరిద్రుడు సమాజానికి అంటరానివాడు అయిన అంబేద్కర్ ఎలా సాధించాడన్నది ఆశ్చర్యకరమైన విషయం పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని విద్యకు అంటరానితరం లేదని ఆయన రుజువు చేశారు మరి ఈ విధంగా అంబేద్కర్ గారు లండన్లో చదువుతూ మరి ఇన్ని పట్టాలు సాధించి చిట్ట చివరిగా ఒక గర్భ ఒక గర్భ దరిద్రుడు సమాజానికి అంటరానటువంటి అంటరానటువంటి అంబేద్కర్ గారు మరి పట్టుదలతో సాధించలేనిది ఏది లేదని విద్యకు అంటరానితనం కూడా లేదని ఆయన రుజువు చేసిన మహానుభావుడు సో ఇదండి మరి లండన్లో తన యొక్క విద్యా విద్యాభ్యాసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొట్టమొదటిగా మీరు సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ మరి ఈ రోజుకి సెలవు తీసుకుంటాను